ఈరోజు పెద్ద ఎత్తున మన పెద్దలు గౌరవనీయులు మన సీఎం కేసీఆర్ గారు 550 కోట్లు పేద ప్రజల కోసం, వాళ్ళకు నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం ఇమీడియట్గా 550 కోట్లు రిలీజ్ చేసినందుకు సార్కు ధన్యవాదాలు. అదే మాదిరిగా ఈరోజు హైదరాబాద్ నగరం కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ గత 7 మాసాల సంది కూడా మనం కరోనాతో కూడా చాలా అతలంకుతలమైనం, చాలా ఇబ్బందికరంగా బాధలు పడ్డాం. లక్షల మందికి మనమందరం కూడా అక్షయపాత్ర నుంచి భోజనాలు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా మినిస్టర్లు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా కార్పొరేటర్లు కానీ గత 7 మాసాల సంది కూడా రాత్రి పగళ్ళు పేద ప్రజలకు, కూలీలకు రకరకాలుగా వాళ్ళకు బియ్యం కానీ, పప్పులు కానీ, సరుకులు కానీ ఫంక్షన్ హాల్లో పెట్టి వాళ్ళకు అన్ని రకాలు కూడా అరేంజ్మెంట్ చేసిండ్రు. అదే మాదిరిగా ఇప్పుడు గత వారం సంది కూడా పెద్ద వర్షాలు, మనం పుట్టినప్పటి సంది కూడా ఇంత పెద్ద వానలు చూడలే, మనం కనీ చూడని వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు మన నగరం కానీ సరౌండింగ్ మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ కూడా మా మేడ్చల్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ చాలా ఈ వర్షాలకు అతలం కుతలమైంది. చాలా నిరుపేదలు బాగా వారం దినాల సంది కూడా ఇళ్లల్లో 5-6 ఫీట్లు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందికరమైంది. దానికి తప్పకుండా పెద్దలు సీఎం కేసీఆర్ గారు, అదే మాదిరిగా మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు, మా కేటీఆర్ గారు కూడా ఇమ్మీడియట్గా అవన్నీ కూడా సందర్శించి చూసి చేసి మా 550 కోట్లు రిలీజ్ చేసి ప్రతి ఇంటికి ఏదైనా నీళ్ళు వచ్చినాయి అనుకో 5-6 ఫీట్లు ఫర్నిచర్ కానీ, ఏదైనా బియ్యం కానీ, పప్పులు కానీ, ఏదైనా కిరాణా సామాన్ కానీ తడిసినా కానీ వాళ్ళకి 10,000 రూపాయలు, సగం ఇల్లు కూలిపోయినా ఏదైనా ఇదైనా దానికి 50,000, పూర్తిగా ఇల్లు ఖరాబ్ అయ్యి మొత్తం కూలి నేలమట్టం అయితే కూడా దానికి 1,00,000 రూపాయలు. దానికి తోడు దానికంటే ముందు కూడా మా జిహెచ్ఎంసీ నుంచి కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కానీ ఆల్రెడీ మా చీఫ్ సెక్రటరీ గారు 2,800 ఒక నెలకు సరిపోని రేషన్ బియ్యం కానీ, పప్పులు కానీ, కారం కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానికి తోడు సరౌండింగ్ మా మున్సిపాలిటీల కమిషనర్లు కానీ, మేయర్లు కానీ, చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ వాళ్ళ వాళ్ళ కమిషనర్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళందరూ కూడా 4,000, 5,000 ఫంక్షన్లలో మందులు పేద ప్రజలను పెట్టి వాళ్ళకందరూ కూడా భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. 3 పూటలు వాళ్ళకందరూ కూడా నీళ్లు తీసి జేసీపీలతో ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆ భగవంతుడు ప్లస్ క్లీన్ చేసినా కొద్దిగా మళ్ళీ వర్షం పడుతున్నాయి. ఎవరు మా నాయకులు అయితే ఎవరు రాత్రిపూట నిద్రనే పడతలేదు ఇప్పుడు. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త ఉండాలి, ప్రజలు కూడా జాగ్రత్త ఉంటున్నారు. ఒక చెరువు తెగిపోయి గొలుసు కట్టు చెరువులన్నీ కూడా పై చెరువు తెగిపోతే గండి పడితే కింది చెరువుకు వస్తున్నాయి, కింది చెరువు తెగిపోతే మళ్ళీ కింది చెరువుకు వస్తున్నాయి. అట్లా కంటిన్యూ చెరువులకెళ్ళి వచ్చేసి నీళ్ళన్నీ కూడా నిండిపోతున్నాయి.